Kuppam TDP lo kotta raktam urakalu vestondi. Lokesh Yuvagalam padayatra to modalaina utsahamlo Yuvata Chandrababu kosam eduru chustondi. Indulo bhaganga neti nunchi mood rojula patu sonta niyojakavargamlo party shrenulato Chandrababu samavesamavutaru. Laksha votla majority lakshyanga niyojakavarga nayakulu karyakartalaku ayana disha nirdesham cheyanunnaru. Mukhyanga Kuppam kotanu marinta patishta parchukunela vyuha rachanaku srikaram chuttabothunnaru. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు కుప్పంలోని బీసీఎన్ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం కుప్పం మున్సిపల్ పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చిస్తారు. తరువాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అక్కడి నుంచి బీసీఎన్ కళ్యాణ మండపానికి చేరుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకుప్పం మండల పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో టీడీపీలోకి చేరికలుంటాయి. డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు సహా పలువురు నేతలు కార్యకర్తలు పార్టీలో చేరనున్నారు. తరువాత ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు లక్ష మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన లోగోను ఆవిష్కరిస్తారు.